హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకున్నాను. ఈరోజు ఉదయాన్నే నేను లేవగానే చేసిన పని అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశానండి. నిన్నైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేయలేదు నేను. మాకు ఇక్కడ కరెంటు పోయిందనమాట, అందుకోసమని బట్టలు అయితే వేయలేదు. ఈరోజు ఉదయాన్న ఆ పని అయితే పెట్టుకున్నాను నేను. లేచిన తర్వాత ఇంకా పిల్లలకి జ్యూస్కి కోసం అయితే నేను ఈరోజు బీట్రూట్ జ్యూస్ అన్న చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు ఈరోజు అయితే కొద్దిగా లేట్గా లేచారండి, హాలిడే కదా, కాబట్టి పిల్లలకి టిఫిన్ కోసం అనేసి నేను జావ అన్నది చేశాను. బాగా వేడి చేసింది పిల్లలకి, అందుకోసం అనేసి నేను అయితే రాగి జావ అన్న చేశాను. చలవ చేస్తుంది కాబట్టి రాగి జావ తాగాలండి. పిల్లలు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. ఈరోజు స్కూల్ ఉంది, స్కూల్కి హాలిడే ఇచ్చారు కాబట్టి ఈరోజు అయితే ప్రిపేర్ చేసి దగ్గరుండి అయితే తాపించేసాను. ఇంకా మొన్న నేను అయితే వాము వేశాను కదండి, వాము వేస్తే నాకైతే కొత్తిమీర వచ్చింది. కొత్తిమీర ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. చాలా మందిని అయితే అడిగాను నేను, వాము వేస్తే వామే వస్తుంది అనేసి అన్నారు. కాకపోతే మరి కొత్తిమీర ఎలా వచ్చిందో అర్థమైతే కాలేదు నాకు. ఇంకా మా తులసి చెట్టు చూడండి, నేను ఒకటే వేశాను. తులసి చెట్టు అయితే చాలా మంచిగా గ్రో అవుతుంది అన్నమాట. ఇంట్లో తులసి చెట్టు ఉంటే మంచిది అనేసి అంటున్నారు కదా, అందుకోసమని తులసి చెట్టు కూడా వేసుకున్నానండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్కి నేను జావే చేశాను, వేరే ఇంకేమీ ప్రిపేర్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం డిన్నర్కి వచ్చేసి పప్పుచారు చేద్దాం అనేసి అనుకున్నానండి. ఈరోజు కందిపప్పుతోటి పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు పప్పుచారు అన్నది తీసుకున్నాను. పప్పుచారు అంటే ఎక్కువగానే చేస్తూ ఉంటానండి. తర్వాత రోజు ఇడ్లీకి వేశాను అంటే ఇడ్లీ సాంబారు కూడా తింటారు కాబట్టి నేను పప్పుచారు వేసేటప్పుడు కొద్దిగా ఎక్కువే వేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా అదైతే వాష్ చేసుకొని ముందుగా కుక్ చేసే ముందుగా నేనైతే ఇక్కడ కారం అన్నది వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. తగినన్ని వాటర్ పోసేసుకొని కొద్దిగా ఆయిల్ అన్నది వేస్తాను. సాల్ట్ ఏమీ వేయను నేను కుక్ చేసేటప్పుడు. ఇంకా అది స్టవ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా మనం పప్పుగుత్తితోటి మెదపని అవసరం లేదు, 4 విజిల్స్కి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఈలోపు చింతపండును అయితే నానబెట్టుకున్నానండి, కొద్ది వేడిగా వేడి వాటర్లో వేసి చింతపండు నానబెట్టాము అనేసి అంటే త్వరగా మనకి గుజ్జు అన్నది వస్తుంది. ఈలోపు 4 విజిల్స్ అయితే అయిపోయినాయండి. చూడండి 4 విజిల్స్కి నాకు పప్పు అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. వాటర్ కొద్దిగా తక్కువ పోసినట్టున్నాను, అడుగంటింది పప్పు అన్నది నాకైతే. ఇంకా పప్పు గుత్తితో మెదపన అవసరం లేకుండా ఇంత సాఫ్ట్గా అయిపోయింది. ఇక్కడే ముందుగా నేను నానబెట్టాను కదండి చింతపండుని, ఆ చింతపండుని అయితే వేసేసుకున్నాను. చింతపండు ఇలాగ మనం నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్లో వేసాము అంటే గుజ్జు అన్నది త్వరగా వస్తుంది అన్నమాట. మనం చన్నీళ్ళల్లో వేసేదానికన్నా వాటరు బాయిల్ చేస్తే కొద్దిగా గోరువెచ్చగా వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే పప్పు అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పప్పుచారులోకి నేను ఇక్కడ వెజిటేబుల్స్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను. ఒక మొన్న 20 రూపీస్ పెట్టి నేను ములక్కాడలు అయితే తీసుకున్నానండి, అవి వేసేస్తున్నాను. అలాగనే సొరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇలా వేశాను అంటే మా వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. నేను పప్పుచారు ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను అంటే వాళ్ళకి సాంబారు తిన్నంత ఫీల్ అవుతారన్నమాట, అందుకోసమని ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. కొద్దిగా సాల్ట్ అంటే వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకొని వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఒక విజిల్తోనే కుక్ అయిపోతాయండి, ఎక్కువగా వేసాము అంటే మళ్ళీ స్మాష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక విజిల్తో అయితే సరిపోతుంది అన్నమాట. ఇలాగా హాఫ్ వరకు నేనైతే వాటర్ అన్నది యాడ్ చేసేసుకుంటాను. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని నేను
మూత పెట్టేసుకొని ఇంకా కుక్ చేసేసుకున్నాను. ఈ పప్పుచారులోకి ఇప్పుడు నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నవి కుక్ చేశాను కదండి, అవి విజిల్ వచ్చిన తర్వాత వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్లో పచ్చిమిర్చి అయితే ఏమీ వేయలేదు. పచ్చిమిర్చి వేసాము అనేసి అంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది కదా, కాబట్టి పచ్చిమిర్చి నేను చారులోనే వేసేసాను అన్నమాట. ఇలాగ వన్ విజిల్ వచ్చేటప్పటికి చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో, నాకు ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా విజిల్స్ వేసాము అంటే స్మాష్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ ఈ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ని అన్నీ ఈ పప్పులో వేసేసి ఒక 5 to 10 minutes వరకు మన స్టవ్ మీద పెట్టి మరిగించేసాము అంటే పప్పుచారు అన్నది రెడీ అయిపోతుంది మనకి. రేపటి ఇడ్లీ సాంబార్లో కూడా నాకు ఈ పప్పుచారు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక 10 minutes నాకు ఇలాగా అయితే పప్పు అన్నది పప్పుచారు అన్నది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడైతే దీన్ని తాలింపు అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి పౌడర్లు అన్నవి యూజ్ చేయలేదండి, అంటే సాంబార్ పౌడర్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు నేను. ఇక్కడ తాలింపు కోసం అనేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను. గట్టిగా పప్పు అన్నది చేసేటప్పుడు నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేస్తూ ఉంటాను. ఇలా చారు చేసేటప్పుడు కేవలం మినపప్పు శనగపప్పు అయితే వేయనండి, ఆవాలు జీలకర్ర వేస్తాను. అలానే నా దగ్గర గార్లిక్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని కరివేపాకు వేసి ఇలాగ తాలింపు అయితే రెడీ అయిపోయింది నాకు. ఈ మరిగే పప్పులోకి ఈ తాలింపు వేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పప్పుచారు అన్నది. ఇంకా మనం తాలింపు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాల్సినంత అవసరం లేదు, మరిగే పప్పుచారులోకి ఈ తాలింపు అన్నది వేయాలి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి ఈ విధంగా చేస్తే. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకా పప్పుచారు అంటే దానికి కాంబినేషన్గా అప్పడాలు వేయిద్దాము అనేసి అనుకున్నాను. ఉట్టి పప్పుచారు అంటే తినలేరు కదండి, ఇలాగైతే ఆమ్లెట్ కానీ ఇట్లా అప్పడాలు కానీ వేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు అయితే అప్పడాలు వేస్తున్నాను అన్నమాట. పిల్లలకైతే చాలా ఇష్టము అప్పడాలు అన్నవి, కాబట్టి ఇలాగ వేస్తూ ఉంటాను. ఇంకా అప్పడాలు కూడా రెడీ అయిపోయినాయండి. ఒక పక్కన నేను స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను, ఒక పక్కన ఈ పని అయితే చేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది కదండి, అప్పడాలు అనేవి 2 minutes మనకి ఫ్రై అయిపోతాయి కదా. అలానే నాకు హార్డ్లీ 2 minutes అప్పడాలు అన్నీ వేయించేసేసుకున్నాను. ఇంకా ఈలోపు నాకు రైస్ కూడా అయిపోయిందండి, అప్పటికే మధ్యాహ్నం 2:30 అయిపోయింది. ఈరోజు మేము లంచ్ చేసేటప్పటికి ఈరోజు మా లంచ్ వచ్చేసేటప్పటికి పప్పుచారు అప్పడాలు నేను ఉసిరికే పచ్చడి అయితే ఉంది ఇంట్లో, ఉసిరికే పచ్చడి అయితే వేసుకున్నాను. కొద్దిగా పెరుగు కూడా ఉంది. ఇదేనండి మా డిన్నర్ వచ్చేసేటప్పటికి. ఈ వేడివేడి అన్నంలో పప్పు వేడివేడి పప్పుకి మనం ఘీ అన్నది వేసుకున్నామంటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకోసమని కొద్దిగా ఘీ అయితే వేసుకున్నాను. పిల్లలు అప్పటికే ఆకలి అనేసి బాగా గొడవ పెట్టేశారనమాట. ఈరోజు అయితే బాగా లేట్ అయిపోయింది మాకు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే వాళ్ళ వర్క్ అన్నది స్టార్ట్ చేసేసారండి. ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇచ్చేశారు పిల్లలకి. హాలిడే అనేసి చాలా వర్క్ కూడా ఇచ్చేశారనమాట. నోట్స్లు రాయాలి, ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వర్క్ అయితే బాగా ఇంకా మెయిన్గా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసిన తర్వాత నేను నోట్స్లు అయితే రాయమనే చెప్పాను. ఇలాగ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా పిల్లలు. బాబుకైతే అంత క్రియేటివిటీ వర్క్ అయితే ఏమి ఉండదులేండి, పాపగే ఉంటుందన్నమాట.
తను కేవలం చార్ట్స్తోని లేకపోతే కలర్స్ తోటి ఇలా యూజ్ చేసేసి రాసేస్తే సరిపోతుంది. చిన్నపిల్లలు కదా, వీళ్ళకైతే అంత క్రియేటివిటీ వర్క్ అయితే ఏమీ ఇవ్వట్లేదు. పోను పోను వీళ్ళకు కూడా పెరుగుతుందిలేండి ఇలాగ క్రియేటివిటీ వర్క్ అన్నది. ఒక పేపర్ మీద అయితే ఇలాగ రాసేసుకొని దాన్ని బుక్ మీద పేస్ట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. మా బాబు రైటింగ్ చూడండి ఎలా ఉంటుందో, ఎంత హడావుడిగా ఉంటాడు అంటే అలా ఉంటాడు. ఈ ఎఫ్ఏ వన్లోకి వచ్చేసి 20కి 15 మార్క్స్ వచ్చినాయి అన్నమాట. ఇంకా తర్వాత ప్రాజెక్ట్ వర్క్ 2 అన్నది స్టార్ట్ చేస్తున్నాడు. నేను మొన్న స్కెచెస్ తీసుకున్నాను కదండి పాప కోసం అనేసి, ఆ స్కెచెస్ అయితే నాకు ఇంక్ అన్నది వెనక కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. వేస్ట్గా తీసుకున్నాను అనేసి అనిపించింది. కలర్స్ పేపర్ మీద రాస్తే పర్లేదు, మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి. అదే వైట్ పేపర్ మీద తీసుకున్నాము అనేసి అంటే మాత్రం అది వెనక పేజెస్ మీద కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాగ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు డిజైన్స్ అయితే వేస్తారు కదండి, ఇంకా తనకైతే డిజైన్స్ ఏమి రావు కదా. ఇంకా డిజైన్స్ అయితే నేను వేసి ఇచ్చేసాను. డిజైన్స్ నేను వేసి ఇచ్చితే తన వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాడు. ఇంకా ఈ ఒక హెల్ప్ అయితే నేను చేశాను ఈరోజు. అదే ఆడపిల్లల కంటే ఈ పాటికి డిజైన్స్ అన్నీ వచ్చేసాయి. మగపిల్లలు కదండి ఇంకా ఇలాంటివి అంటే నేర్చుకోలేదు. నేను కూడా అయితే నేర్పించలేదండి నిజానికి చెప్పాలంటే. ఇంకా నుంచి నేర్చుకోవాలి, నేను అదే చెప్తున్నాను. ఈసారికి అయితే వేసిస్తాను నేను, నెక్స్ట్ టైం నుంచి నువ్వే వేసుకోవాలి అనేసి చెప్తున్నాను. చూద్దాం ఎంతవరకు చేస్తాడో మరి. ఇలాగ డిజైన్స్ అన్నవి వేసాము అనేసి అంటే బుక్ కూడా నీట్గా కనిపిస్తుంది కదా. మనం ప్లెయిన్గా రాసేదానికన్నా ఇలా డిజైన్స్ వేస్తే కూడా బుక్ చూస్తానికి చాలా అందంగా నీట్గా కనపడుతుంది. నేను 6th క్లాస్ వరకు అయితే ఇలాగ డిజైన్స్ అయితే ఏం వేయలేదండి, మామూలుగా లైన్స్ కొట్టేసేవాడు, 4 సైడ్స్ రాసేసేవాడు అన్నమాట. ఇంకా వాళ్ళ అక్క అయితే చేస్తుంది కదా డిజైన్స్, అందుకోసం నాకు కూడా కావాలి అనేసి అడిగాడు. ఇంకా సరేలే అనేసి మేమైతే డిజైన్స్ వేసి ఇచ్చేసాము. ఈ సెప్టెంబర్ వరకు పిల్లలు అయితే ఫుల్ రాసేదే ఉంటుందంటండి, 10th క్లాస్ వరకు రోజు రాస్తూనే ఉంటున్నారు. ఇంకా సెప్టెంబర్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా స్టడీ అవర్స్ ఉంటాయంట, ఏమీ నోట్స్లు అయితే రైటింగ్ ఏమి ఉండదు అనేసి చెప్పారు స్కూల్లో. మొన్న వెళ్ళి మేము అడిగేసి వచ్చాము. నైట్ 1:00 అయిపోతుందండి వీ పాప నోట్సెస్ అన్నవి కంప్లీట్ అవ్వడానికి. ఎప్పుడు చదువుతారో, మార్నింగ్ మళ్ళీ 5:00 లేవాలన్నా కానీ తనకి ఇబ్బంది అవుతుంది, మాకు కూడా లేపాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోని అనేసి. ఇంక ఇలాగ డిజైన్స్ అన్నవి వేసి ఇచ్చిన తర్వాత తను రాయటం అయితే స్టార్ట్ చేసేసాడు. నేనున్నాను కాబట్టి ఈ మాత్రం అన్న రాస్తున్నాడు, నేను లేను పక్కన అనేసి అంటే మాత్రం ఇంకా ఎలా రాస్తాడంటే అలా రాస్తాడు. ఈ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు.
ఈయనతో వచ్చిన టెన్షన్ అయితే నాకు ఇదొకటే, చదవగలడు కానీ రాయాలి అంటే మాత్రం బాగా విసిగిస్తూ ఉంటాడు. చూడాలి మరి పెద్దయ్య కొంది ఏమన్నా మార్పు వస్తుందేమోనని. నేను ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేయించినా కానీ నేను ఉంటే మాత్రం నీట్గా రాస్తాడు, లేకపోతే లేదు. ఈలోపు పాప అయితే తన ప్రాజెక్ట్ వర్క్ అన్నది కంప్లీట్ చేసేసుకుందండి. ఇది వచ్చేసి కాటన్ తోటి చేసేసుకుంది, టమాటో చేయమనేసి అన్నారంట. ఒక పేజీలో వచ్చేసి ఇలాగ రైటింగ్ పార్ట్ ఉంటుంది, ఒక పేజీలో వచ్చేసి ఇలాగ క్రియేటివిటీ వర్క్ అయితే ఉంటుంది. మనం పిక్చర్స్ తీసుకొచ్చి పేస్ట్ చేయకూడదు అనేసి అంటున్నారు. ఇది వచ్చేసి ఫుల్ గోబీ, ఇది కూడా కాటన్తోనే వేసేసింది. పక్కన లీవ్స్ మాత్రం తను అవి పేపర్స్ తోటి వేసింది. ఇలా పేపర్స్ని అయితే కట్ చేసేసుకుందనమాట, ఇలాగ ఎన్విలప్ లాగా క్రియేట్ చేసుకుందండి. ఇదేనండి ఈరోజుకి నా వీడియో. టేక్ కేర్, బాయ్.